రోజుని పరిధిలోని వంటలమామిడి పంచాయతీ కుమ్మరితుమ్ము గ్రామంలో ముగ్గురు చిన్నారుల పరిస్థితి చూస్తే కడుపు తరుక్కుపోయే పరిస్థితి. ముగ్గురు మూడు విధాలుగా బాధపడుతున్న పరిస్థితి. ఆ గ్రామంలో బోయిని, భీమన్న, లక్ష్మి, మాధుర్యను ఒక పాప పుట్టి 11 సంవత్సరాలు అవుతుంది. పుట్టకతోనే వికలాంగురాలుగా పుట్టింది. కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేయడం లేదు. ఒకవైపు పేదరికం, కుటుంబ పోషణకే కష్టాలు పడుతున్న ఆ కుటుంబం పూర్తి స్థాయి వైద్యం చేయించుకోలేకపోయింది. ఒకరు పనిలోకి వెళ్లాలంటే ఒకరు ఆ పాపకు కాపలా ఉండవలసిన పరిస్థితి. పోనీ గవర్నమెంట్ నుండి ఎటువంటి పెన్షన్ కానీ లేదు. అలా పెన్షన్ పొందాలంటే వికలాంగుల యొక్క సర్టిఫికేట్ ఉండాలి. సర్టిఫికేట్ కోసం సంవత్సరాల పాటు ప్రయత్నం చేసుకున్నారు, కానీ ఇప్పటికీ ఆ సర్టిఫికేట్ పొందలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి పాపకు పెన్షన్ ఇచ్చే విధంగా చూడాలని వారు కోరుతున్నారు. అలాగే అదే గ్రామంలో కిల్లో లావణ్య 8 సంవత్సరాలు అనే పాప తల్లిదండ్రులు లక్ష్మణ, భవాని పుట్టినప్పుడు బాగానే పుట్టింది. అందరితో ఆటలాడేది, ముద్దుగా మాట్లాడేది. కానీ దురదృష్టం, మధ్యలో ఫిట్స్ రూపంలో ఆ పాపకి కాళ్ళు చేతులు పనిచేయటం లేదు. అనుకోకుండా ఫిట్స్ వచ్చి కింద పడిపోవడంతో అక్కడి నుండి నోటి నుండి మాటలు రాకుండా పోయింది. మతిస్థితం లేకుండా అయిపోయింది. అక్కడి నుండి ఈ రోజు వరకు ప్రభుత్వ సహాయం కోసం దరఖాస్తులు చేస్తూనే ఉన్నారు, కానీ ఫలితం లేదు. ఆ కుటుంబం కూడా ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తుంది. అలాగే అదే గ్రామంలో మర్రి ప్రమోదిని 18 సంవత్సరాలు, తండ్రి లేదు, తల్లి చిన్నమే. ఈ పాప పరిస్థితి కూడా మతిస్థితం లేదు. కానీ ఈ అమ్మాయికి ప్రభుత్వ పెన్షన్ అందుతుంది. దానిలో తల్లి చిన్నమ్మి ఆ అమ్మాయికి పెంచుకుంటుంది. గ్రామస్తులు మాత్రం వీరి పరిస్థితి చూసి బాధపడుతున్నారు. ప్రభుత్వ అధికారులు స్పందించి పూర్తి స్థాయి వైద్యం అందించి వీరిని ఆదుకోవాలని, పెన్షన్ ఇచ్చే విధంగా చూడాలని తెలిపారు.